నమస్కారం చందు ఆర్కి న్యూస్ కి స్వాగతం బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భారత్ కు టయోటాను తీసుకొచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్త కన్నమూత గుండెపోటు రావడంతో విషాదం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులుగా ట్రాన్స్ జెండర్లు వారిని చేర్చుకునేందుకు పలు ప్రైవేట్ ఆసుపత్రుల నిరాకరణ రేపటి నుంచి డిజిటల్ రూపాయి గురువారం నుంచి ఈ రూపీతో లావాదేవీలు వైఎస్ శర్మిలకు బెయిల్ మంజూరు ప్రగతి భవన్ వెళ్ళేందుకు శర్మిల యత్నం ప్రముఖ పారిశ్రామికవేత్త టయోటో కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ విక్రమ్ ఎస్ కిర్లోస్కర్ అకాల మరణం చెందారు ఆయన వయసు 64 సంవత్సరాలు గుండెపోటు రావడంతో మంగళవారం అర్ధరాత్రి బెంగళూరులో ఆయన తుదిశ్వాస విడిచారు భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారకులైన వారిలో విక్రమ్ కిర్లోస్కర్ ఒకరు అమెరికాలోని మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసిన విజయ్ జపాన్కు చెందిన టయోటా మోటార్ కార్పును భారత్కు తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించారు టయోటా కిర్లోస్కర్ భాగస్వామ్యంతో ఏర్పడింది టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ టయోటా బ్రాండ్పై కార్లను ఈ జాయింట్ వెంచర్ కంపెనీయే మార్కెట్ చేస్తూ ఉంటుంది హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో తొలిసారి ఇద్దరు ట్రాన్స్జెండర్ వైద్యులు విధుల్లో చేరి రికార్డులకెక్కారు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులైన వీళ్ళిద్దరూ యాంటీ రిట్రోవైరల్ విభాగంలో సేవలు అందించనున్నారు వీరిలో ఒకరు ఖమ్మం జిల్లాకు చెందిన రుత్ జాన్పాల్ కొయ్యాల కాగా మరొకరు ఆదిలాబాద్ రిమ్స్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రాచీ రాథోడ్ రుత్ జాన్పాల్ 2018లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు ఆ తర్వాత నగరంలో వైద్యురాలిగా ప్రాక్టీస్ చేయాలని తలపోసిన ప్రయత్నాలు సఫలం కాలేదు ట్రాన్స్జెండర్ అన్న కారణంతో ఎవరూ అవకాశం ఇవ్వలేదు చివరికి గత ఏడాది నారాయణగూడలో తన స్నేహితురాలైన డాక్టర్ ప్రాచీతో కలిసి మిత్ర ట్రాన్స్జెండర్ క్లినిక్ ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ క్లినిక్కు చుట్టుపక్కల మంచి పేరుంది అయితే ఇప్పుడు ఈ వైద్యులకు ఉస్మానియా ఆసుపత్రి నుంచి కాంట్రాక్ట్ వైద్యులుగా అవకాశం రావడంతో ఆలస్యం చేయకుండా ఓకే చెప్పేశారు రేపటి నుంచి మార్కెట్లోకి డిజిటల్ రూపాయి వచ్చేస్తోంది ఈ మేరకు నిన్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది దీన్నే ఈ రూపాయిగా కూడా వ్యవహరిస్తారు ఇందుకోసం ముంబై న్యూఢిల్లీ బెంగళూరు భువనేశ్వర్లోని భారతీయ స్టేట్ బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఎస్ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఈ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ తొలుత కస్టమర్లు వ్యాపారులతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూప్కు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ శర్మిలకు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది శర్మిల సహా ఏడుగురికి న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది వ్యక్తిగత పూచీకత్తుపై శర్మిలకు బెయిల్ మంజూరు చేసింది వరంగల్ జిల్లాలో తన వాహనంపై దాడిని నిరసిస్తూ అదే వాహనంతో శర్మిల లోటస్ పాడ్ నుంచి ప్రగతి భవన్కు వెళ్లే ప్రయత్నం చేయడం తెలిసిందే దీంతో ఆమెను పోలీసులు ఎస్ఆర్ నగర్ పిఎస్కు తరలించారు అటు ట్రాఫిక్కు అంతరాయం కలిగించారన్న కారణంతో పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది ఆమెను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరచగా తీవ్రస్థాయిలో వాదోపవాదాలు సాగాయి ఈ నేపథ్యంలో శర్మిలకు ఊరట కలిగిస్తూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది హైడ్రామాకు తెరపడింది వైఎస్ఆర్టీపీ అధినేత్రి శర్మిలకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది పంజాగుట్ట పోలీసులు ఆమెపై నమోదు చేసిన కేసులన్నీ కావాలని ఆమెను జైలుకు పంపాలని దురుద్దేశంతో చేసినవేనని కారులో ఉన్న మహిళని చూని చూడకుండా క్రేన్ సహాయంతో కారును పిఎస్కి తీసుకువెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె న్యాయవాదులు కోర్టులో వాదించారు సభకు వెళ్తే టీఆర్ఎస్ కార్యకర్తలతో దాడి చేస్తారు సీఎం అని అడగాలని వెళ్తే పోలీసులు దాడి చేస్తారు ఇదేంటని ప్రశ్నించారు దీంతో షర్మిల న్యాయవాదులు చేసిన వాదనలకు ఏకీభవించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది మరో పక్కన ఆమె సభలకు హైకోర్టు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బట్ ఎక్కడ సీఎంని గురించి వ్యాఖ్యలు మాత్రం చేయొద్దని లా అండ్ ఆర్డర్కి విఘాతం కలగకుండా చూడాలని ధర్మాసనం ఆర్డర్ పాస్ చేసింది
షర్మిల అరెస్ట్ అనడంతో నిరాహార దీక్ష దిగిన ఆమె తల్లి విజయమ్మ బెయిల్ మంజూరు అనడంతో కాస్త శాంతించింది. అగో దిగింది అయ్యో, నాకు అంత పిల్లరాడు. ఏబిఎన్ మైక్ పెట్టుకో. అంటే పాదయాత్రలో మీరు ఒక పూర్తి స్థాయి అంటే ఉద్రిక్త వాతావరణం నిలబడింది. ఎందుకంటే ప్రభుత్వం కూడా గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు అంటే 2014 తర్వాత టీఆర్ఎస్ పార్టీ రూలింగ్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఇంత జరగలేదు. అంటే ఒక పార్టీ అధ్యక్షురాలని ఇలా అయ్యప్ప మాల ధరించి స్కూల్కు వచ్చిన విద్యార్థిని ఆ పాఠశాల టీచర్లు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మాలధారులు పాఠశాల దగ్గరకు చేరుకుని నిరసన చేపట్టారు. ఓల్డ్ మలక్పేటలోని మోహన్ గ్రామర్ స్కూల్లో చోటు చేసుకుంది ఈ సంఘటన. 6వ తరగతి చదువుతున్న గౌతమ్ సాయి అనే విద్యార్థిని టీచర్లు అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. అయ్యప్ప మాల ధరించి బడికి రావద్దని, స్కూల్ డ్రెస్తో బూట్లు ధరించి వస్తేని పాఠశాలలోకి అనుమతిస్తామని, లేదంటే వెళ్ళిపోవాలని టీచర్లు హెచ్చరించారు. దీంతో సదరు విద్యార్థి కుటుంబ సభ్యులతో చెప్పడంతో స్కూల్ ముందు అయ్యప్ప స్వాములతో నిరసన చేపట్టారు. స్కూల్ ప్రిన్సిపల్తో వాగ్వాదాన్ని దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రతి ఇంట్లో జరుపుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జగనన్న సాంస్కృతిక స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ, దేశంలోని ఒక ముఖ్యమంత్రి జన్మదిన కార్యక్రమాన్ని నెల రోజుల ముందు నుంచే నిర్వహించుకోవడం గొప్ప కార్యక్రమం అని మంత్రి అభివర్ణించారు. సాంస్కృతిక పరంగా భారతదేశ చరిత్ర చాలా గొప్పదన్నారు. ముఖ్యమంత్రి జగన్ను ప్రతి ఒక్కరూ అభిమానిస్తారని తెలిపారు. వచ్చే నెల డిసెంబర్లో 22వ తేదీన సీఎం జగన్ పుట్టినరోజు వరకు ఈ సాంస్కృతిక స్వర్ణోత్సవాలు కొనసాగుతూ ఉంటాయని మంత్రి వివరించారు. పెద్దవాళ్ళకి ఒక మనవడిగా, తర్వాత వాళ్ళకి కొడుకుగా, తర్వాత వాళ్ళకి తమ్ముడుగా, తర్వాత వాళ్ళకి అన్నగా, తర్వాత వాళ్ళకి మామయ్యగా, పిల్లలు మామయ్యారు మరొక్కసారి జగన్మోహన్ బర్త్డే ఎప్పుడు? మనమందరం మన ఇంట్లో చేసుకుంటున్నాం. జగన్మోహన్ గారి బర్త్డే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా బర్త్డే చేసుకోవడానికి, మరి పెద్దవాళ్ళు మా మనవడు బర్త్డే చేసుకోవాలని అంటున్నారు నా కాన్స్టిట్యూన్సీలో, తర్వాత వాళ్ళు మా అబ్బాయి బర్త్డే చేసుకోవాలి మా ఇంట్లో అంటున్నారు, తర్వాత వాళ్ళు మా తమ్ముడు బర్త్డే చేసుకోవాలంటున్నారు, తర్వాత వాళ్ళు మా అన్న బర్త్డే చేసుకోవాలంటున్నారు, తర్వాత మా మామయ్య బర్త్డే చేసుకోవాలనుకుంటున్నారు. ఇవాళ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు చెర్ల జగ్గిరెడ్డి గెలుపు కోసం అభిమాని మల్లెడి యువరామ ప్రసాద్ రెడ్డి మొక్కిన మొక్కును తీర్చడానికి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి శ్రీశైలం మల్లాన్న సన్నిధి వరకు సాగే ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి పాదయాత్రను రాజంపేట నియోజకవర్గంలోకి ఘనస్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్న శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బాబాయ్ నువ్వు అక్కడ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేకళ్లపాడు బుగ్గపాడు రుద్రాక్షపల్లి గ్రామాల్లో తీన్మార్ మల్లన్న పాదయాత్ర విజయవంతంగా సాగింది. దారి పొడవున తీన్మార్ మల్లన్నను చూసేందుకు ప్రజలు తరలిరాగా తనను చూడడానికి వచ్చిన ప్రజలను తీన్మార్ మల్లన్న ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకు సాగారు. విద్య వైద్యంపై అవగాహన కల్పించేందుకు మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తాము చట్టసభల్లో సభ్యులను ఎన్నుకున్న వారు తమకు వ్యతిరేకంగా వ్యవహరించిన సమయంలో వారిని రీకాల్ చేసే హక్కు కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడానికి ఈ పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట ఆయన అభిమానులు పాల్గొన్నారు. పబ్లిక్కి ఓటు రీకాల్ చేసే హక్కు రావాలి. ఓటేసినట్టు ఒక నాయకుని ఓటేసినాం అనుకో, అతడు సరిగ్గా పని చేయకపోతే మనం మన ఓటు మనం వాపస్ తీసుకుని రైట్ రావాలని చెప్తాం. మీరు దాని సంగతి ఇక్కడ సిస్టమ్ ఏంటంటే లేటెస్ట్ ఎస్ఎల్ఎన్ఆర్ పెట్టారు, ఫండమెంటల్ రిసెర్చ్ దాని ప్రకారం మంచి మానిటరింగ్ జరుగుతుంది. ఇంకా టీచర్లు కావాలా మీకు? మంచిగా చదువుకుంటారా? అశ్వరావుపేట మండలం అసుపాక గ్రామంలో పోడు గిరిజన రైతులు ఆందోళన బాట్పెట్టారు. పారదర్శకంగా పోడు భూముల సర్వేలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే అటవీశాఖ సిబ్బంది అవకతవకలకు పాల్పడి 80 గిరిజనుల పోడు భూముల సర్వేలు ఆపేశారని ఆవేదన చెందిన గిరిజన పోడు రైతులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టారు. చెమటోడ్చి 280 ఎకరాలు పోడు చేశామని, అందులో 200 ఎకరాలు అటవీశాఖకు అప్పగిస్తే మిగిలిన భూములకు శాశ్వత హక్కులు ఇస్తామని నమ్మించి 200 ఎకరాలు స్వాధీనం చేసుకుని ఇప్పుడు మళ్లీ మిగిలిన భూమికి కూడా హక్కులు ఇవ్వకుండా సర్వే ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పారదర్శకంగా సర్వే చేసి తమ భూములకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యలకు కూడా వెనుకాడబోమని పురుగుల మందు డబ్బాలను పట్టుకుని నిరసన చేపట్టారు. మనోడు కవర్ అయిందా బాను కొంచెం కనపట్లేదు.
సర్వీస్ ఇచ్చిందా కూడా మేము ఇట్లే ఉంటాం. మాకు షిప్పులు ఇచ్చారు కాబట్టి మాకు సర్వీ చేయడం వల్ల సర్వీ ఆపేయడం వల్ల అని మీరు అన్నారు. ఓకే, మీరు అనడం వల్ల ఇంతకుముందు 40-50 సంవత్సరాల క్రితం ప్లాన్ చేసి ఉన్నది, ఇప్పుడు సర్వీ చేశారు. మేము అడుగు కొట్టుకొని 100 ఎకరం 130 ఎకరం మా ఆధార్ ఉండబట్టే మాకు షిప్పులు ఇచ్చారు. మా పోడు పూలు మాకు సర్వీ చేసి ఇచ్చిన దాకా కూడా మేము ఈ ధర్నా ఆపి చెయ్యం. తెలంగాణ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో టీఎంజేయు రాష్ట్ర అధ్యక్షుడు ఐ ప్రభాకర్ అధ్యక్షతన హైదరాబాద్లోని జానకి ఎన్క్లేవ్లో యూనియన్ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పలు సమస్యలపై రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ యూనియన్ క్యాలెండర్ డైరీలపై చర్చించి కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని అన్ని జిల్లాల నుంచి భారీగా సభ్యులను చేర్పించాలని వారు తెలిపారు. కీర్తిశేషులు ఏ సూర్యప్రకాష్ రెడ్డికి 2 నిమిషాలు మౌనం పాటిస్తూ సంతాపం తెలిపారు. రంగారెడ్డి జిల్లా శేరలింగంపల్లి అసెంబ్లీ బీజేవైఎం ఆధ్వర్యంలో శేరలింగంపల్లి మండల ఎంఆర్ఓ కార్యాలయ ఆఫీసర్ సలీంకి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం తరపున బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ మాట్లాడుతూ, యువకులు నిరుద్యోగులు పోరాడి బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నాటి నుండి నేటి వరకు ఉద్యోగ నియామకాలు జరపలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీలు ఇచ్చారు. కానీ వాటి అమల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ నియామకాలు వెంటనే జరపాలన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు చెల్లిస్తామని హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని శాఖలకు నోటిఫికేషన్లు జారీ చేసి జాప్యం చేయకుండా వాటి నియామకాలను వెంటనే చేయాలని బీజేవైఎం తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాశ గారు, అలాగే మన జిల్లా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడైనటువంటి పవన్ కుమార్ గారి సూచన మేరకు మన శేలింగంపల్లి మండలం ఎమ్మోరో గారికి రికమెండేషన్ ఇవ్వడానికి వచ్చాం. విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు ఏదైతే పెండింగ్లు ఉన్నాయో, తెలంగాణ రాష్ట్రం దేనికోసం మనం పోరాటం చేశామో ఆ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భర్తీ చేస్తా అని, ఇంటికి ఒక కొత్త ఉద్యోగం ఇస్తా అని చెప్పి ప్రకటన చేసిండు. కానీ ఇప్పటి వరకు 8 సంవత్సరాలు అయిపోతున్నా సరైన నియామకాలు చేయలేదు. ఏంటంటే, నామిక వాస్తే అసెంబ్లీలో మేము ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్ చేస్తామనో ఇంకోటి ఏదో విషయం చెప్పి గాలి మాటలు మాడిన తప్పితే, నోటిఫికేషన్ విడుదల చేసిన ఒక 80,000 నోటిఫికేషన్ అంటారు, కానీ అదొక సరైన కార్యాచరణ లేదు. పూర్తి స్థాయిలో కార్యాచరణ చేయాలనే పద్ధతిలో అధికారులు పనిచేస్తలేరు.
వాళ్ళు పనిచేస్తలేరంటే ముందు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పరిజ్ఞలు తీసుకొని పనిచేపించే పద్ధతిలో ట్రాన్సాక్షన్ అంటే పద్ధతి నడుస్తలేదు. దీని ద్వారా ఏమైతుందంటే నిరుద్యోగులు ఎంతసేపు కోచింగ్ సెంటర్లకి ఇంటికి కోచింగ్ సెంటర్లకి ఇంటర్లకి అంటే ఊళ్ళోకైనా అందరూ వచ్చి సిటీలో ఉండి కోచింగ్ సెంటర్లో 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని బీదలు ఎంతో బలహీన పరిస్థితులు ఉన్న వాళ్ళందరూ కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ ప్రిపేర్ అవుతారు. అంటే రేపు ఎప్పుడు డేట్ వస్తుందో ఎప్పుడు డేట్ వస్తుందో అని ఆ డేట్ వచ్చేది లేదు పోయేది లేదు. ఏ ఎన్నికలు వచ్చినా ఏదో పేరు చెప్పి కొత్త కొత్త స్కీములు తెచ్చి ప్రజలను మభ్య పెట్టడమే తప్పితే నిరుద్యోగులకి ఉద్యోగ ప్రకటన చేస్తలేదు ముఖ్యమంత్రి. దాంతోపాటు గత ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో ఈయన కొత్త స్కీమ్ తెచ్చిండు నిరుద్యోగులకి ఒక్కొక్కరికి ఉద్యోగాలు వచ్చే ఎవరికైనా సరే 3,016 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. సుమారు 48 నెలలు దాటిపోయింది. అంటే ఒక్కొక్క అన్నమయ్య జిల్లా నందలూరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఎంజేపీ ఏపీబీసీ డబ్ల్యూఆర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ నందు ఆదివారం ఉదయం జరిగిన జిల్లా స్థాయి బాలబాలికల ఖోఖో పోటీలను ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ బి మౌనిక జ్యోతిని వెలిగించి పోటీలు ప్రారంభించారు. ఇందులో భాగంగా నందలూరు వైఎస్ఆర్సీపీ నాయకులు, పోలీసులు, వివిధ గురుకుల పాఠశాలలకు చెందిన క్రీడాకారులు, పీఈటీలు మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఆటల పోటీలకి అనే అప్పుడు వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలంలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులలో సమన్వయం లోపించినట్లు తెలుస్తోంది. ఇటీవల బట్టిప్రోలు నుంచి పెసర్లంక గ్రామం వరకు రహదారి మార్గం అభివృద్ధికి 28 లక్షలు మంజూరు కాగా నిర్మాణ పనుల ప్రారంభానికి ప్రోటోకాల్ ప్రకారం బట్టిప్రోలు, పెదపులివర్రు, పెసర్లంక గ్రామాల సర్పంచులకు ఆహ్వానం లేకుండా స్థానిక ఎంపీపీ లలితకుమారి, జడ్పీటీసీ ఉదయభాస్కరి, ఆర్ఎన్బిఏఈ కృష్ణారావు కలిసి టెంకాయ కొట్టి పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యే, అధికారులు, నాయకులు ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవాలని చెప్పినా నాయకులలో సమన్వయం లేదని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. నాయకులందరూ కలిసి ప్రజాసేవ చేస్తే హుందాగా ఉంటుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఘంటసాల మండలంలోని లంకపల్లి గ్రామ సచివాలయ పరిధిలో కడప కడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సింహాద్రి పాల్గొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తక్షణ పరిష్కారానికి సింహాద్రి అధికారులను ఆదేశిస్తున్నారు. కులం, మతం, వర్గ, పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నది జగన్ ప్రభుత్వ సంకల్పమన్నారు. ఆ సంకల్పమే జయంగా మేము గడప గడపకి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరించే మార్గంగా ముందుకు వెళ్తున్నామని శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గం కాజీ మహబూబ్ పాషా అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబుని సన్మానించారు. ఈ ప్రభుత్వం వాళ్ళ తల్లి 1,40,000 రూపాయలు మీకు ఉపయోగపడి ఆయన జీవించేనండి. అమ్మా ఈ ప్రభుత్వం 1,60,000 మీకు ఉపయోగపడి మాడి వెంకట శ్రీనివాస్ 86,700 రూపాయలు తర్వాత మోత్కూరు నాగరాణి లేదండి
ఎవరమ్మ నాగరాణి గారు వాళ్ళకు కూడా 2,27,179 అమ్మ ఈ ప్రభుత్వం ద్వారా 214,29,000 రూపాయలు జాబితా శ్రీనివాస గారు అమ్మ ఈ ప్రభుత్వం ద్వారా 60,300 అమ్మ వెంకటేశ్వరమ్మ మీద అమ్మ నీకు కూడా 2,57,750 రూపాయలు వచ్చింది. పెన్షన్ వచ్చింది, ఆఫర్ వచ్చింది, చేయూత వచ్చింది, రైతు భాష వచ్చింది. ఎవరిచ్చారు ఇవన్నీ? ఏవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.